హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజైతే మనం ఆర్క్ డంజన్ అయితే కంప్లీట్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసి మనకి స్పెషల్ క్రిస్మస్ డంజన్ అనమాట. సో స్పెషల్ అంటే మాత్రం స్పెషల్ అయితే మామూలుగా లేదు, నిజంగా మ్యాప్ చూస్తే మీకు మైండ్ పోద్ది అనమాట, అలా హైటెడ్ మ్యాప్ అయితే మాత్రం. సో ఫస్ట్ అయితే డంజన్ చూద్దామండి. సో డంజన్ అయితే ఓపెన్ చేస్తాం అండ్ ఇక్కడైతే మాత్రం యాక్సెస్ క్లిక్ చేశాను. అండ్ మనకి డంజన్ నేమ్ వచ్చేసి ది ఆఫరింగ్ ఛాంబర్స్ అనమాట. ఇదైతే మనకి స్పెషల్ క్రిస్మస్ డంజన్, ఇది వచ్చేసి మనకి ఈజీ డంజనే. సో ఇది చాలా ఈజీగానే ఉంటుంది. అండ్ దీని లూట్ వచ్చేసి మనకి టెక్ చిప్ షర్ట్ ఉంది, అలాగే మోసోసోరస్ శాడిల్ ఉంది, ఇంకా మనకి ఫ్లాగ్ చిప్ షర్ట్ ఉంది, అలాగే టెక్ రైఫిల్ కూడా ఉందన్నమాట. బట్ నేనైతే మాత్రం పెద్దగా ఈ లూట్ గురించి అయితే పట్టుకున్నాను అనమాట, ఎందుకంటే మన దగ్గర ఉన్న లూటే అనమాట, ఇదంతా కూడా మన దగ్గర ఉన్న లూటే. టెక్ చిప్ షర్ట్ కానీ, మోసోసోరస్ శాడిల్ కానీ, ఇంకా టెక్ రైఫిల్ కానీ అన్ని కూడా ఉన్నాయి అనమాట. సో అందుకని చెప్పి లూట్ అయితే పట్టుకోను, ఇంకా డంజన్లకి అయితే ఎంటర్ అయిపోదాం. అండ్ గెస్ డంజన్ మ్యాప్ చూడండి ఒకసారి, ఇదైతే మాత్రం డంజన్ మ్యాప్. అసలు దీన్ని డిజైన్ చేసిన ఎవడో కానీ నిజంగా గెస్ ఆడికి మాత్రం హ్యాడ్స్ ఆఫ్ అనమాట. నిజంగా చూడండి, అసలు మనకి డంజన్లో ఈజీ డంజన్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఓన్లీ టూ రూమ్స్ ఉన్నాయి అనమాట, టూ క్రీచర్ రూమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఊరి రెండు రూమ్ ఉంది, ఇంకోటి వచ్చేసి డూడు రూమ్ అనమాట. అండ్ దీనికి బాస్ వచ్చేసి డూడి గ్రస్. సో ఈ బాస్ రూమ్లో అయితే మాత్రం చాలా ఈజీగా ఉన్నాయి. కానీ ఒకసారి ఐస్ జంపులు చూడండి, ఐస్ జంపులు ఎక్కడ పెట్టాడంటే మాత్రం ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయి అనమాట ఐస్ జంపులు అయితే మాత్రం. అండ్ ఇంకా నార్మల్ చెస్ట్లు అయితే మాత్రం ఇంకా కుప్పలు కుప్పలు ఉన్నాయి, నార్మల్ చెస్ట్లు అయితే మాత్రం చాలా ఉన్నాయి. అండ్ ఇంకా ప్రీమియం చెస్ట్లు ఇంకా ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయన్నమాట. మొత్తం ఈజీ డంజన్ అనమాట. బట్ మ్యాప్ మాత్రం కొంచెం గుర్తు పెట్టుకొని వెళ్ళండి, అది బెస్ట్ అనమాట. లేకపోతే మాత్రం మీరు వెళ్ళిన డంజన్కి మనీ వెళ్తుంటారు అనమాట, రూట్ మర్చిపోతే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అండ్ దీనికి ఫీచర్ లూట్ అలాగే మనకి టెక్ లూట్ కూడా మనం ముందే తీసుకోవచ్చు అనమాట. సో మన స్పాన్ లొకేషన్ వెనకాల ఉన్నాయన్నమాట అయితే మాత్రం. సో ఫస్ట్ అయితే తీసుకున్న తర్వాత అయితే మాత్రం మనం ఫ్యాకల్టీకి తీసుకొని ఇంకా మనం డంజన్కి అయితే కంప్లీట్ చేసేవచ్చు సింపుల్గానే. అండ్ దీని ఇంకా స్పెషల్ ఏంటంటే మాత్రం మనకి యూనికార్న్ కూడా దొరుకుతుంది అనమాట. మనకి యూనికార్న్ దొరికితే ఎక్విస్ కూడా దొరుకుతుంది అనమాట. యూనికార్న్ ఎవరికైనా దొరకపోతే మాత్రం ఇది వచ్చేసి మంచి ఛాన్స్. సో ఇది ఈ డంజన్ అయితే మాత్రం కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో యూనికార్న్ అయితే మాత్రం మీకు ఇంప్లాంట్ అయితే దొరుకుతుంది అనమాట, మీరు అయితే మాత్రం బయట తీసుకెళ్ళి రివైవ్ చేసుకోవద్దాన్ని అయితే. సో ఇంకేమాత్రం లేచకుండా డంజన్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో గైస్ డంజన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. సో ఇంకా మనం అయితే మాత్రం ఫస్ట్ వెళ్ళి మనం ఫీచర్ లూట్ అలాగే టెక్ లూట్ రెండు కూడా తీసుకుందాం అనమాట, ఎందుకంటే మనకి రెండు ఫస్ట్ తీసుకున్న తర్వాత అయితే మాత్రం ఇంకా నార్మల్ చెస్ట్లు ప్రీమియం చెస్ట్లు అయినా ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మాత్రం రెండు తీసుకుందాం, ఎందుకంటే రెండింటి కూడా సెపరేట్ సెపరేట్ వే ఉందన్నమాట. సో ఒకటి వచ్చేసి లెఫ్ట్ సైడ్, ఇంకోటి వచ్చేసి రైట్ సైడ్ అయితే పెట్టాడు. సో అందుకని చెప్పేసి రెండు ఫస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఆఫ్ పని అయిపోద్ది అనమాట. అందుకని చెప్పేసి అయితే మాత్రం ఫస్ట్ ఈ రెండు తీసుకుంటాను. అండ్ గైస్ ఈ వీడియో మొత్తం కూడా మీకు మాక్సిమం స్పీడ్ అప్లో ఉంటుంది అనమాట, మొత్తం 3x స్పీడ్లో ఉంటుంది. ఎందుకంటే దీనిలో డంజన్లో వచ్చేసి మనకి రూమ్స్ ఎక్కువ లేవన్నమాట, ఓన్లీ టూ రూమ్స్ అని చెప్పాను కదా. సో ఓన్లీ టూ రూమ్స్ దగ్గర మాత్రం మీకు ఫైట్ చూపిస్తాను, మిగతా అంతా కూడా మీకు మొత్తం లూట్ కలెక్షన్ అనమాట. సో ఇంకేం ఉండదు. అందుకని చెప్పి అయితే మాత్రం కొంచెం స్కిప్ చేసుకోండి కావాలంటే, నేను ఎంతకంటే ఏం చేయలేను. ఓకేనా? సో ఇంకా డంజన్ వెల్కమ్ చేశాను, మీరే చూడండి. ఓకే గైస్, మనైతే ఫీచర్ లూట్ దగ్గరికి వస్తాం అనమాట. సో ఫీచర్ లూట్లో ఈసారి మనకు వచ్చేసి మనకు వచ్చింది ఫ్లేక్ చిప్ సెట్ అనమాట. అయినా సరే నేను ఎందుకు మనీ ఇదే రీస్టోర్ చేసి సేవ్ ఏం చేయలేదంటే మాత్రం చెప్పాను కదా, నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయన్నమాట. మనకి ఫీచర్ లూట్లో వచ్చేసి మూడు ఐటమ్స్, ఆ మూడు ఐటమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట ఆల్రెడీ. సో అని చెప్పి అయితే మాత్రం పెద్ద పట్టించుకోలేదు ఫీచర్ లూట్లో ఎందుకు వచ్చేసి, ఇంకా టెక్స్ట్ కూడా ఓపెన్ చేద్దాం ఫాస్ట్గా. సో గైస్ ఈసారి మనకి టెక్ చెస్ట్లో వచ్చేసి మనకైతే మాత్రం ఇదో టెక్ చెస్ట్ ఇదన్నమాట. సో ఈసారి టెక్ చెస్ట్లో వచ్చేసి మనకు వచ్చేసి టెక్ సీలింగ్ అయితే దొరికింది. సో టెక్ సీలింగ్ అయితే మాత్రం మన దగ్గర లేదనమాట. సో టెక్ సీలింగ్ అయితే మాత్రం మనకి యూస్ఫుల్ ఐటమ్ అది దొరికింది అనమాట ఈసారి అయితే. సో క్రాఫ్ట్ చేద్దాం, మనం ఫ్యూచర్లో అయితే క్రాఫ్ట్ చేద్దాం అండి, ఇప్పుడు అయితే మాత్రం చేద్దాం. సో ఇంకా నేనైతే మాత్రం ఫ్యాకల్టీకి అయితే ఫైండ్ చేయాలి. సో ఇంకా ఫ్యాకల్టీకి అయితే ఫైండ్ చేద్దాం.
సో గైస్ ఇది ఫ్యాకల్టీకి రూమ్ అనమాట. సో ఇక్కడైతే మాత్రం మనకి ఫ్యాకల్టీకి దొరికేసింది అండ్ అక్కడ దానితో పాటు ఇక్కడ ఎక్విస్ కూడా ఉందన్నమాట, ఈరి ఎక్విస్. సో చెప్పాను కదా యూనికార్న్ కూడా దొరుకుతుందని చెప్పేసి. సో ఎవరికైనా కావాలని ట్రై చేయండి, మంచి డంజన్ ఇదైతే మాత్రం. సో ఎక్విస్కి అయితే మాత్రం నాకు వద్దు గైస్ ఎక్విస్, ఎందుకంటే టేమ్ చేసినా సరే మనకి పెద్ద యూస్ఫుల్ అయితే కాదనమాట, అందుకని చెప్పి నేను అయితే వదిలేసాను. బట్ ఫస్ట్ టైం ఎవరైనా చేస్తే మాత్రం టేమ్ చేయండి, బాగానే ఉంటుంది మీకు తెచ్చుకోవడానికి. సో ఇంకా నైతే మాత్రం ఇంకా ఫస్ట్ రూమ్కి అయితే వెళ్ళాలి, ఇంకా కొంచెం అసలు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ డూడు రూమ్ అయితే కంప్లీట్ చేద్దాం వెళ్ళి. సో గైస్ మన ఫస్ట్ క్రీజ్ రూమ్ అయితే వస్తాను అన్నమాట. ఫస్ట్ క్రీజ్ రూమ్ వచ్చేసి డూడూస్ రూమ్ అండ్ డూడూస్కి అయితే మాత్రం మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదన్నమాట, జస్ట్ స్వాడ్ పట్టుకుని వాటికి కిల్ చేసి సరిపోతుంది అన్నమాట. అండ్ వీటిలో ఎన్ని కూడా వచ్చేసి 300 లెవెల్, మీరైతే మాత్రం టేమ్ చేయాలని డౌట్ మీకు రావచ్చు. బట్ వీటికైతే మాత్రం ఇంప్లాంట్ ఉంటుంది గైస్, వీటికైతే ఇంప్లాంట్ ఉంటుంది అన్నమాట, ఎందుకంటే బిగ్ క్రీజర్స్కి అయితే మాత్రం ఇంప్లాంట్ ఇవ్వడు, మామూలుగా సేమ్ హైట్ ఉన్న క్రీజర్స్కి అయితే మాత్రం ఇంప్లాంట్ ఇస్తాడు. సో బిగ్ వాటికి అయితే ఇంప్లాంట్ ఉంటుంది అన్నమాట, అని చెప్పి మీరు అయితే మాత్రం ఎత్తుకోకండి ఇంప్లాంట్స్ గురించి అయితే. సో ఇలా సింపుల్ కిల్ చేసేయండి. సో ఇంకా ఎలా కిల్ చేశాను మీరు చూడండి. సో గైస్ మనకి డూడూస్ రూమ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. సో ఇంకా మనీ మనం అయితే మాత్రం పరుగు స్టార్ట్ చేయాల్సిందే. ఇక్కడ మీట్ అయితే మాత్రం చాలా కలెక్ట్ అయిపోయింది, ఇలా ఇది మాత్రం సింపుల్ కలెక్ట్ చేసేవచ్చు. అండ్ గైస్ మీకు ఇక్కడ చెస్ట్ ఉండని చెప్పాను కదా, చెస్ట్లో అయితే మాత్రం లూట్ దొరుకుతుంది చూడండి, అదైతే మాత్రం ఒక అసలు ఆ లూట్ అసలు ఎలా పెట్టి నాకు అర్థం కావట్లేదు గైస్. ఇక్కడ చూడండి మనకి స్టోన్ దొరికింది అనమాట, మనకి ఒక నార్మల్ చెస్ట్ వచ్చి స్టోన్ దొరికింది అండ్ ఇంకా చార్కోల్ కూడా దొరికింది గైస్, అయితే మాత్రం బొగ్గు దొరికింది అనమాట. అండ్ ఇంకా దారుణంగా చెప్పాలంటే ఒకసారి వచ్చేసి కలరింగ్ దొరుకుతుంది గైస్, కలర్స్ ఉంటాయి కదా మామూలుగా, ఆ కలరింగ్ దొరుకుతుంది అనమాట. అండ్ ఇంకోసారి వచ్చేసి ఆయిల్ దొరుకుతుంది. అసలు ఇన్ని చెస్ట్లు పెట్టాడు అండ్ ఇన్ని పనికిమాలిన ఐటమ్స్ కూడా అన్నీ పెట్టాడు అనమాట, అసలు ఏ ఎలా పెట్టి నాకైతే అర్థం కాదు. అసలు మనకి అవి ఏం చేసుకుంటాయి కదా అసలు బొగ్గు, ఇవన్నీ కూడా అసలు మనకి బయట ఈజీగా దొరికేస్తాయి అనమాట. సో అట్లా అసలు ఎందుకు పెట్టాడు నాకైతే మాత్రం అసలు అర్థం కావట్లేదు అనమాట. బట్ ఇంకేం చేస్తాను చెప్పండి, మొత్తం ఐదు చెస్ట్లు ఓపెన్ చేస్తే మేబీ 100 చెస్ట్లు ఒకే ఒక దాంట్లో అయితే మాత్రం మంచిగా దొరకచ్చు అనమాట. సో ఆ మంచి దానికోసం ఎదుగుతున్నాను. సో చూద్దాం మనకి ఏం దొరుకుతుంది, లాస్ట్ లూట్ అయితే మాత్రం మొత్తం చూపిస్తాను ఏం దొరికిందో. సో ఇంకా ఎదుగుదాం, ఇంకా ఏం లూట్ ఉంది మొత్తం ఇంకా.
సో గైస్ ఇక్కడ అయితే మాత్రం యూనికార్న్ అయితే దొరికింది అనమాట. ఇది వచ్చేసి మనకి 290 లెవెల్. సో చెప్పాను కదా యూనికార్న్ కూడా దొరుకుతుందని చెప్పేసి. దీని అయితే మాత్రం మీరు స్వాడ్తో కాకుండా నార్మల్గా మెటల్ ఎరతో కిల్ చేయండి గైస్. లేకపోతే స్వాడ్తో కిల్ చేసిన అనుకోండి పొరపాటున మొత్తం 2 సార్లు ట్యాప్ చేసిన అనుకోండి ఇంకా యూనికార్న్ ఇంప్లాంట్ దొరకదు అనమాట అని చెప్పి స్వాడ్తో కిల్ చేసి సింపుల్ ఇంప్లాంట్ అయితే తీసుకోండి. సో ఎవరికైనా యూనికార్న్ దొరకకపోతే మాత్రం టేమ్ చేయాలనుకునే వాళ్ళకైతే మాత్రం మంచి డంజన్ అనమాట. కాకపోతే ఆంబర్ కొంచెం ఎక్కువ అవుతుంది, ఆల్మోస్ట్ 140 ఆంబర్ అడిగింది అనమాట 290 లెవెల్ యూనికార్న్కి అయితే మాత్రం. యాక్చువల్ చెప్పడానికి తక్కువే ఎందుకంటే నార్మల్గా నేను టేమ్ చేసింది వచ్చేసి 170 లెవెల్ అనుకుంటాను. సో దానికే నాకు 120 ఆంబర్ అని తీసుకున్నాను అనమాట. దీనికి 290 లెవెల్కి మనకి తక్కువ పడుతుంది అనమాట చెప్పాలంటే 139 అంటే మాత్రం తక్కువ అనమాట. సో ఎవరికైనా కావాలని మాత్రం ట్రై చేసుకోండి. నాకైతే మాత్రం యూనికార్న్ ఇంప్లాంట్ తీసుకున్నాం కానీ టేమ్ అయితే చేసే ఉద్దేశం అయితే మాత్రం లేదనమాట. సో చూద్దాం మేబీ ఏమైనా ఫ్యూచర్లో బ్రీడింగ్ చేసే పని వస్తుంది అనమాట అని చెప్పి. దానికి తప్ప ఇంకా మనకి పెద్ద యూస్ అయితే ఏమి ఉండదు. సో అలా యూనికార్న్ కావాలని మాత్రం ఎవరికి కావాలంటే తీసుకోండి ఓకేనా. అండ్ ఇంకా డంజన్ అయితే కంప్లీట్ చేద్దాం, ఇంకా మనకైతే రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ మనీ గైస్ ఇక్కడ చూడండి, మీకు చెప్పిన కదా ఆయిల్ చార్కోల్ కూడా దొరుకుతుంది అనమాట. సో ఇంకేం చేస్తా చెప్పండి. సో ఇంక ఎదుగుదాం, ఇంకేం దొరుకుతాయి మంచి ఐటమ్ ఏం దొరికితే బాగుంటుంది.
ఓకే గైస్, ఇంకా మనమైతే మాత్రం ఫ్యాకల్టీకి తీసుకున్నాం, ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోవచ్చు అనమాట. ఇంకా గేట్ లోపలికైతే ఎంటర్ అయిపోయాం అండ్ గేట్ లోపలికి ఎంటర్ అవగానే మన ఫస్ట్ రూమ్ అయితే ఉందన్నమాట. సారీ, ఫస్ట్ రూమ్ కాదు, సెకండ్ రూమ్ అండ్ లాస్ట్ రూమ్ అనమాట. ఇదైతే మాత్రం ఊలీ రెండో రూమ్. ఇదైతే మాత్రం చాలాసార్లు కంప్లీట్ చేసాం, సో మీకు తెలుసు కదా ఎలా కంప్లీట్ చేయాలి, సింపుల్గా అనేసి దీనికి కంప్లీట్ అయితే చేయొచ్చు. సో ఇంకా ఎలా కంప్లీట్ చేసాను మీరు చూడండి. సో గైస్, మనకి ఇంకా లాస్ట్ క్రీచర్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మన ఫీచర్లు కూడా తీసుకున్నాం కాబట్టి ఇంకా మీకు డైరెక్ట్గా అయితే ఇంకా బాత్ రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనకైతే మాత్రం లూట్ బాగానే దొరికింది గైస్, పర్లేదు. నార్మల్ చెస్ట్లో కూడా మనకి కొన్ని బల్క్ బెడ్స్ అయితే దొరికాయి, అలాగే కొన్ని స్టాచ్యూస్ కూడా దొరికాయి అనమాట. సో పర్లేదు, ఏదో చెప్పడానికి తగ్గట్టుగా బాగానే దొరికింది అనమాట ఇదైతే మాత్రం. సో ఇంకా బాత్ రూమ్ దొరికి తెలిపోదాం ఫాస్ట్. ఇంకా మనకి ఏ రూమ్స్ కూడా లేవన్నమాట, మన క్రీచర్ రూమ్స్ కూడా అయిపోయి అనమాట. జస్ట్ రెండే రెండు క్రీచర్ రూమ్స్ అయితే మాత్రం ఇంకా డంజన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా డైరెక్ట్గా ఇంకా బాత్ దొరికి తెలిపోదాం. ఇంకా ఓకే గైస్, ఇంకా చెస్ట్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయిన అనమాట. ఇంకా మనైతే మాత్రం బాస్ రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు. అండ్ ఈ బాస్ వచ్చేసి మనకి డ్యూటీ క్రస్ వేస్తాను అనమాట. సో డ్యూటీ క్రస్ని చాలాసార్లు కంప్లీట్ చేస్తాం, కొత్త బాస్ ఏదైనా ఇస్తే బాగున్నాను. బట్ ఈజీ డంజన్ కాబట్టి మనకి ఆ బాస్ వస్తుంది అనమాట. సో ఇంకా నైతే మాత్రం చెస్ట్ అయితే ఏం చేంజ్ చేయట్లేదు కదా, ఎందుకంటే చెస్ట్ అయితే మాత్రం సరిపోద్ది. నాకైతే మాత్రం చెస్ట్ బాగానే ఉందన్నమాట. అండ్ కాకపోతే వీక్లీ డంజన్స్ అయితే ఆన్ చేసేయాలి. వీక్లీ డంజన్స్ ఆన్ చేసి ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం ఇంకా. అండ్ డ్యూటీ క్రస్ వస్తే మీరు చాలాసార్లు చూసే ఉంటారు అన్నమాట, చాలాసార్లు ఫిల్ చేసాం. సో ఇదైతే మాత్రం మీకు కొత్తగా ఉండకపోతే మాత్రం స్కిప్ చేసేయండి కొంచెం. అంటే మరి ఏం చేస్తే చెప్పండి, డంజన్ అయితే మాత్రం అదే ఇచ్చాడు అనమాట. సో ఇంకేం చేయలేం. సో ఇంకా వీక్లీ డంజన్స్ కూడా ఆన్ చేశాను. సో ఇంకా ఎంటర్ అయితే అయిపోయి ఇంకా బాస్ని అయితే కిల్ చేసేద్దాం.
సో గైస్ మనకైతే బాస్ కూడా కిల్ అయిపోయాడు అనమాట. సో సక్సెస్ఫుల్గా ఈ డంజన్ అయితే మాత్రం మనకి కంప్లీట్ అయితే అయిపోయింది. సో లూట్ కావాలంటే కూడా చూసుకోండి గైస్ మనకి డంజన్లో దొరికిన లూట్ అంతా కూడా మనకి టెక్ టెపిజారా దొరికింది అనమాట, బ్లూ ప్రింట్ కూడా దొరికింది అనమాట, టెక్ టెపిజారా శాడల్ దొరికింది బ్లూ ప్రింట్ వచ్చేసి. సో మనకి ఇంకా కైరకు స్టాచ్యూ దొరికింది, అలాగే ఇంకా మనకి పర్లేదు ఈ స్టఫ్ అయితే మాత్రం బాగానే దొరికింది. కానీ కొన్ని చెస్టుల్లో మాత్రం నిజంగా గైస్ స్టోన్స్ చార్కోల్ కలరింగ్ దొరుకుతుంటే మాత్రం అసలు అది అసలు అయ్యేలా పెట్టి నాకు అర్థం కాలేదు. బట్ ఇట్స్ ఓకే, ఇంకేం చేస్తే చెప్పండి. సో ఈ డంజన్ అయితే మాత్రం కంప్లీట్ చేసాం. సో ఇంకా బయటకి వెళ్ళిపోదాం. సో గైస్ ఇంకా డంజన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో డంజన్ గురించి కాసేపు పక్కన పెడితే మీకు ఆర్క్ రీవ్యాంప్ అప్డేట్ గురించి అయితే మాత్రం ఒక చిన్న న్యూస్ అయితే చెప్పాలి. ఏంటి అంటే ఆర్క్ రీవ్యాంప్ అప్డేట్ వచ్చేసి మనకి 2024 జూన్లో అయితే రావచ్చు అని చెప్పేసి టాక్ అయితే వచ్చింది అనమాట. సో అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం తెలియదు అనమాట. అంటే 2024 జూన్లో అయితే మాత్రం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. యాక్చువల్లీ నేను కూడా అదే అనుకుంటున్నాను, ఎందుకంటే మనకు కొంచెం టైం ఎలాగో తీసుకుంటుంది. మేబీ ముందే రావచ్చు, జూన్ కంటే ముందే రావచ్చు, లేదా ఇంకా జూన్ తర్వాత జూన్ కంటే కూడా ఇంకా డీలే కూడా అవ్వచ్చు అనమాట. సో చెప్పలేము, బట్ 2024 జూన్లో అయితే మాత్రం వస్తుందని చెప్పేసి కొంచెం టాక్ అయితే వస్తుంది అనమాట. సో మేబీ రియల్ అయ్యి ఉండొచ్చు, 2024 లోపు కూడా మనకి గేమ్ వస్తుందని చెప్పారు కాబట్టి జూన్లో అయితే మాత్రం రాచే ఛాన్స్ అయితే ఉంది. సో అదే అనమాట లీక్ అయితే మాత్రం. సో ఇది మనకి ఇప్పటిదాకా ఉన్న ఆర్క్ రీవ్యాంప్ గురించి న్యూస్ అయితే. సో ఇది ఇవాళ వీడియో అయితే మాత్రం. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం, అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై.